నడవనికే 500 రూపాయలకే సిలిండర్ ఇస్తాం. మీ కరెంటు బిల్లు ఉచితంగా 200 యూనిట్లు మీరు బిల్లు కట్టే పని లేదు. ఇల్లు లేని పేదలకు, పెళ్ళైన ప్రతి వాడికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకొనికే 5 లక్షల రూపాయలు ఉచితంగా ఇస్తాం. ఈడ మా పోలీస్ సోదరులుండ్రు, గాడ కూడా మా ఆడబిడ్డలుండ్రు పోలీసులు. సార్ అందరికి చెప్తుండు మరి మా సంగతి ఏందని, మిమ్మల్ని ఏక్ పోలీస్ చేస్తా అన్నాడు, ప్రతి వారం సెలవు ఇస్తా అన్నాడు కుటుంబ సభ్యుల కోసం. కేసీఆర్ మిమ్మల్ని కూడా మోసం చేసిండు 24 గంటలు కష్టపడేటోళ్ళను. అందుకే మీకు కూడా ప్రతి వారం సెలవు ఇచ్చి మీ కుటుంబ సభ్యులతో గడిపే విధంగా మీ జీతాలు ఇవాళ 20 తారీఖు నాడు కూడా మీకు జీతాలు వస్తలేవు. మీరు ఇంటి లోన్ తీసుకున్నా, కార్ లోన్ తీసుకున్నా, మీ సిబిల్ స్కోర్ ఖరాబ్ అయిపోయి బ్యాంక్ కూడా అప్పియలేని పరిస్థితి వచ్చింది. మిమ్మల్ని చూస్తేనే బ్యాంకులు నమ్మే పరిస్థితి లేదు. అందుకే ఈ వేదిక మీద నుంచి పోలీసులే కాదు, ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి ప్రతి నెల 1 తారీఖు నాడు మీ జీతాలు మీ ఖాతాలో పడే విధంగా మీ జీతాలు మీకు ఇచ్చే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మరి మేము ఇవన్నీ చేయాలంటే మీకు ఇండ్లు ఇవ్వాలన్నా, మీకు పెన్షన్ ఇవ్వాలన్నా, మహాలక్ష్మి పథకంలో 2500 ఇవ్వాలన్నా, 500 రూపాయలకే సిలిండర్ ఇవ్వాలన్నా, మీకు 4000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలన్నా, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలన్నా కాంగ్రెస్ పార్టీ గెలవాలి. కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే మీరు కోట నీలిమకు ఓటు వేయాలి. మీరు ఆలుగడ్డలు ఆయన కోట్లు వేసిందంటే మోండల ఆలుగడ్డలు అమ్మినట్టే ఔటర్ రింగ్ రోడ్ అమ్మిండు, ఇవాళ హైటెక్ సిటీ దగ్గర అమ్మిండు, ఆడ నక్లెస్ రోడ్లో అమ్మిండు. ఇక గవర్నమెంట్ అన్నీ అయిపోయినాయి. ఇక మేము అమ్ముతాడు ఊకుంటే మన ఇంట్లో ఆడబిడ్డల మీద ఉన్న తాలిపుస్తలు కూడా ఎత్తుకపోతాడు. అంత దొంగలు టీఆర్ఎస్ వాళ్ళు. ఇవాళ చూసారు కదా, ఎవడు జేబు దొంగను పోలీసులు పట్టుకున్నా వాడు టీఆర్ఎస్ వాడే, ఎవడు గొలుచు దొంగలను పట్టుకున్న పోలీసు వాళ్ళు వాడు టీఆర్ఎస్ వాడే, ఎవడు ఏడైనా ఆడపిల్లలు నడిపించిండంటే వాడిని పట్టుకొచ్చి పోలీసు వాళ్ళు 2 దెబ్బలు కొడితే వాడు టీఆర్ఎస్ వాడే ఉంటాడు, వాని వెనకాల మీ మంత్రి ఉంటాడు, పోనీయవాయ మావోడే ఏడిపించిండి ఇడిచిపెట్టురని. ఇట్లాంటి దొంగలకు ఓటేస్తే ఎట్లా మీరు ఆలోచన చేయండి. ఇవాళ వాళ్ళు అంటున్నారు కాంగ్రెస్ ఏం చేసిందని. నేను ఆ సన్నాసికి చెప్పదలుచుకున్నా, మీరు అరటి పండ్ల బండి దగ్గర మేక నమ్మినట్టు పాన్ పరాగ్ వేసుకొని నమ్ముతుంటాడు ఈ సన్నాసి. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందా? ఔటర్ రింగ్ రోడ్ మేము కట్టినాం, హైటెక్ సిటీ మేము కట్టినాం, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ మేము కట్టినాం, ఐటీ కంపెనీలు మేము తెచ్చినాం, ఫార్మా కంపెనీలు మేము తెచ్చినాం, పెద్ద పెద్ద హాస్పిటళ్ళు మేము తీసుకొచ్చినాం, పెద్ద పెద్ద యూనివర్సిటీలు మేము తీసుకొచ్చినాం, ఈ హైదరాబాద్లో ఫ్లైఓవర్లు మేము కట్టినాం, ఈ హైదరాబాద్లో మెట్రో రైలు మేము కట్టినాం, ఈ హైదరాబాద్కి కృష్ణానది జలాలు తాగనిక నీళ్లు మేము తెచ్చినాం, గోదావరి జలాలు ఈ హైదరాబాద్కు తాగనిక మేము తెచ్చినాం, ఈ తెలంగాణ రాష్ట్రం మేము ఇచ్చినాం,